అందరికీ ప్రైస్ లోడ్ జనవరి 25 ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము దేవుడు నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించాలంటే నీవు చేయవలసినది ఒకటి ఉంది. అది ఏమిటంటే ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు ఆయన సన్నిధిలో నిందారహితునిగా జీవించినట్లయితే తప్పకుండా దేవుడు నీకు తోడుగా ఉండి నీ వెళ్ళు చోటెల్లా నీతో ఉండి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరుస్తాడు. ప్రియ మిత్రమా, ఇంకెందుకు ఆలస్యం? నిన్ను నీవు సరిచేసుకొని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభుతో ఇలా చెప్పు, ప్రభువా, నీ సన్నిధిలో నిందారహితునిగా నడిచినట్లు నాకు సహాయం దయచేయి. మంచి చెట్లను ఎరుగునట్లు నాకు వివేచన దయచే అని నీవు ప్రార్థించినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ప్రభు మిమ్మును అత్యధికంగా అభివృద్ధి పొందించునుగాక. ఆమేన్.